విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు పాదయాత్ర చేపట్టారు. స్టీల్ ప్లాంట్ నుంచి సింహాచలం వరకు పాదయాత్రను కొనసాగిస్తున్నారు. కార్మికుల పాదయాత్రకు వైఎస్ఆర్సీపీ నేతలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మొదటి నుంచి తమ పార్టీ అండగా ఉందని వైఎస్ఆర్సీపీ నేతలు గుర్తు చేశారు. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రికి 2 సార్లు లేఖ రాశారని, అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేశారంటున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల పాదయాత్రపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం ఉద్రేకమవుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ కూడా స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ నుంచి సింహాచలం తొలిపంచే వరకు కూడా పాదయాత్ర చేపట్టారు. 24 గంటలలోనే కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంపై కార్మికులందరూ కూడా మండిపడుతున్నారు. ఈ పాదయాత్ర గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ కార్మిక సంఘాలు లేతున్నారు. సార్, చెప్పండి సార్, ఈ పాదయాత్ర దానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? 3 లక్షల కోట్ల విలువైన ఉక్కు కర్మాగారాన్ని అమ్మాలని కేంద్రం బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా 800 రోజుల నుంచి ఉద్యమం కొనసాగుతూ ఉంది. ఆ ఉద్యమంలో భాగంగా మొన్న కేంద్ర మంత్రి గారు వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆపుతామని చెబుతూనే నిన్న బిఆర్ అంబేద్కర్ గారి 32వ జయంతి సందర్భంగా వారు దేశమంతా కూడా సామాజిక న్యాయం, రిజర్వేషన్లు, భారత రాజ్యాంగ స్ఫూర్తి వీడి మీద చర్చ నడుస్తూ ఉంటే ఈ సందర్భంగా వారు ఒక సర్కులర్ జారీ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మడమే ఆపేది లేదని చెప్పేసి దానికోసం మేము ఇప్పటికే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అలాగే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారు మనకు మద్దతు ఇచ్చున్నారు. రాబోయే కాలంలో తమిళనాడు, అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి కూడా కలవబోతా ఉన్నాం. సౌత్ ఇండియాలో ఉన్న మొత్తం అన్ని పార్టీలు లేఖం చేస్తాం. సింహాచలం వరకు పాదయాత్ర చేయడానికి కారణం ఏంటి సార్? ఈరోజు సింహాచలం వరకు పాదయాత్ర అనేది విశాఖ ఉక్కు తెలుగువారి పోరాట పటంగా వచ్చినటువంటిది, ఉత్తరాంధ్రకి ఇల్లు వెళ్ళిపోయినటువంటి సింహాద్రి అనేది ఒక సింహాచలం టెంపుల్ అనేది ఇప్పటికే అనేకసారి పాదయాత్రలు జరిగాయి. కానీ విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు అని చెప్పేసి వేళ కేంద్ర ప్రభుత్వం 800 రోజుల నుంచి పోరాటం చేస్తున్నాం. 35 సంవత్సరాల బియ్యం పార్క్ రిపోర్ట్ చేశారు, సిక్ ఇండస్ట్రీ అన్నారు, ఆ రోజు కూడా అమ్ముతా ఉన్నారు 98లోనే, అలాగే పాస్కోకి అమ్ముతా ఉన్నారు తిరగబెట్టాము, అలాగే నిన్న కాక మన జిందాలకు ఇస్తా ఉన్నారు, అలాగే ఐపీఓ ఇస్తా ఉన్నారు, వీటి మీద పోరాడాం. ఇవాళ లాభాలు వచ్చే ఫ్యాక్టరీకి ఈ బీజేపీ గవర్నమెంట్ లాస్ట్ గత 2 సంవత్సరాల నుంచి 5,000 కోట్ల రూపాయలు వడ్డీలు కట్టించుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ కాయిలా పరిశ్రమ అని చెప్పి ఆదానికి నువ్వు అమ్మాలని చెప్తున్నావు. దీన్ని మేము అంగీకరించేది లేదు. తెలుగు వారందరూ కూడా పోరాడుతాం, ఈరోజు పాదయాత్ర చేస్తాం. రేపు 25వ తారీఖున ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లు ఉన్నారో వాళ్ళ ఇళ్ల మీద దాడి చేస్తాం. మనసుల్లో మార్పు రావాలనే ఉద్దేశంతోనే విశాఖ స్టీల్ ప్లాంట్ నుండి సింహాచలం వరకు పాదయాత్ర చేస్తున్నామని, రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని, గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయిలో కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం వెనక తగ్గే వరకు తమ పోరాటం కొనసాగుతుందంటున్నారు. 24 గంటలు గడవక ముందే కేంద్ర మంత్రి వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద ముందుకు వెళ్లలేదంటూ మళ్లీ మాట మార్చడం పట్ల కూడా కార్మిక సంఘాల నేతలంతా కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.